లాస్ట్ క్లాస్లో మనం ఆంగ్ల మైసూర్ యుద్ధం గురించి చెప్పుకున్నామండి. ఓకే, ఆంగ్ల మైసూర్ యుద్ధాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఆంగ్ల మరాఠా యుద్ధం గురించి చెప్పుకుందామండి. ఓకే, ఇవి మనకి మూడు యుద్ధాలు ఉంటాయండి. ఓకే, అయితే ఈ క్లాస్కి వెళ్ళే ముందు మనం అసలు ఈ టాపిక్ ఏంటో చెప్పుకుందామండి. అంటే మర్చిపోయారు చాలా మంది, వాళ్ళ కోసం గుర్తు చేస్తున్నాం అన్నమాట. మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే మోడర్న్ హిస్టరీలో భారతదేశ ఆక్రమణ, అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించి చెప్పుకుంటున్నామండి. అయితే మొదటగా కర్ణాటక యుద్ధం ద్వారా ఈ కర్ణాటక ప్రాంతాన్ని, ఆ తర్వాత చూసుకుంటే ప్లాసీ మరియు బక్సర్ యుద్ధం ద్వారా బెంగాల్ మరియు అవధ్ ప్రాంతాన్ని, ఆ తర్వాత మైసూర్ యుద్ధాల ద్వారా ఈ మైసూర్ ప్రాంతాన్ని, ప్రజెంట్ చూసుకుంటే మరాఠా సామ్రాజ్యం అంటే ఆంగ్ల మరాఠా యుద్ధం ద్వారా ఈ యొక్క మరాఠా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అంటే మరాఠా ప్రాంతం అంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్ ప్రాంతాలను బ్రిటిష్ వారు ఏ విధంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఈ క్లాసులు తెలుసుకుందామండి. ఓకే, ముందుగా మనం మరాఠా సామ్రాజ్యం అండి. ఓకే, మరాఠా సామ్రాజ్యం. అయితే ఈ మరాఠా సామ్రాజ్యానికి రాజ్య స్థాపకుడు, అంటే ఈ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే రాజ్య స్థాపకుడు ఎవరంటే శివాజీ అండి. ఓకే, ఛత్రపతి శివాజీ అంటాం కదండి ఆయన అన్నమాట. ఓకే, శివాజీ. అయితే ఈయన తర్వాత ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన సాహు, ఓకే, సాహు ఏం చేస్తాడంటే ఈయన పీస్వా పదవిని, పీస్వా అంటే ప్రధానమంత్రి పదవిని అండి, ప్రధానమంత్రి. ఓకే, పీస్వా పదవిని ఈయన వంశపార పర్వం చేస్తాడండి, వంశపార పర్యం చేస్తారన్నమాట. ఓకే, ఇలా వంశపార పర్యం చేయడం వల్ల ఒకటే కుటుంబానికి చెందిన వారికి ఈ పీస్వా పదం అనేది వస్తుంది అన్నమాట. అయితే ఎవరికి ఇచ్చారు చూసుకుంటే బాలాజీ విశ్వనాథ్ అండి. ఓకే, బాలాజీ విశ్వనాథ్. అయితే ఈయన ఎవరంటే చిత్వలన్ బ్రాహ్మణుడు అండి, చిత్వలన్ బ్రాహ్మణుడు. ఓకేనండి, ఈయన చిత్వలన్ బ్రాహ్మణుడు. అయితే వీళ్ళు అంటే ఈ పీస్వాలు మరాఠా ప్రాంతాన్ని పరిపాలించారు. అయితే ఎవరెవరు పరిపాలించి చూద్దామండి. ఓకే, మొదట ఆయన బాలాజీ విశ్వనాథ్. అయితే ఈయన తర్వాత మొదటి బాజీరావు అండి. ఓకే, మొదటి బాజీరావు. ఈయన తర్వాత బాలాజీ బాజీరావు, బాలాజీ బాజీరావు. ఓకే, ఈయన తర్వాత మాధవరావు. ఓకే, మాధవరావు. ఈయన తర్వాత నారాయణరావు, నారాయణరావు. ఈయన తర్వాత రఘోబా. ఓకే, ఈ రఘోబా తర్వాత గమనించండి, రఘోబా అంటే ఇక్కడ అసలు పేరు చూసుకుంటే రఘునాథరావు అండి, రఘునాథరావు. ఓకేనండి, రఘోబా తర్వాత రెండవ మాధవరావు అండి. ఈ రెండవ మాధవ తర్వాత రెండవ బాజీరావు అండి. ఓకే, ఒకసారి గమనించండి సార్, ఈ టాపిక్ అనేది మీకు బుక్లో చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, కానీ మీకు ఏ విధంగా అర్థమవుతుందని చెప్పేసి ఈజీ మెథడ్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఒక స్టోరీ లాగా. ఓకే, గమనించండి సార్, మరాఠా సామ్రాజ్యం, ఈ మరాఠా సామ్రాజ్యానికి రాజస్థాపకుడు ఎవరంటే శివాజీ. ఓకే, శివాజీ. ఆయన తర్వాత మరాఠా ప్రాంతాన్ని పరిపాలించిన సాహో పీస్వా పదవి అంటే ప్రధానమంత్రి పదవి అనేది వంశపాల పర్వం చేస్తారనమాట. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఎవరికి చేస్తారంటే బాలాజీ విశ్వనాథ్ అండి. ఈయన ఒక
చిత్తులం బ్రాహ్మణుడు. ఓకేనండి. అయితే ఈ సాహు మరణించిన తర్వాత, ఈ యొక్క పీస్వ ఎవరైతే బాలాజీ విశ్వం ఉన్నారు కదా, ఈయన మరాఠా ప్రాంతానికి ఛత్రపతి అవుతారండి. ఓకే, ఛత్రపతి అన్నా రాజు అన్నా చక్రవర్తి అన్నా ఒకటే అండి. బాలాజీ విశ్వనాథ్ పీస్వాతో పాటు ఛత్రపతి అవుతారండి. ఓకే, అప్పటి నుంచి పీస్వాలే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. అయితే ఎవరెవరు పరిపాలించారంటే బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, బాలాజీ బాజీరావు, మాధవరావు, నారాయణరావు, రఘోబా అంటే రఘునాథరావు, రెండవ మాధవరావు, రెండవ బాజీరావు అండి. ఓకే, సో వీళ్ళకి మరియు బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధాలే ఈ యొక్క ఆంగ్ల మరాఠా యుద్ధం అండి. ఓకే, చూద్దామండి అది ఏ విధంగా జరిగిందో. ఓకే, ఇప్పుడు మనం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం గురించి చూద్దామండి. ఓకే, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది 1775 నుండి 1782 అండి. ఓకే, 1775 నుండి 1782. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ యుద్ధానికి గల కారణాలు చూద్దామండి. డైరెక్ట్గా యుద్ధం గెలవకుండా ఆ యుద్ధం జరగడానికి కారణాలు చూద్దామండి. కారణాలు, ఓకే, సో ఈ కారణాలు చూసుకుంటే గమనించండి సార్, మనకి మొదటి బాజీరావు ఈ యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు కొన్ని విభేదాలు ఏర్పడి కూటమిలుగా విడిపోతారు అన్నమాట. ఓకే, కానీ పరిపాలించేది మాత్రం పీస్ఫుల్గా పరిపాలిస్తారు, కానీ మరాఠా సామ్రాజ్యంలో కూటమిలుగా విడిపోతారు. అదే గైక్వారు, పీస్వా, సింధియా, హోల్కర్, బొంస్లే అండి. ఓకే, ఇలా కూటమిలుగా విడిపోతారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, అది మనకి ఇప్పుడు రాదు, బట్ చూద్దాం. అయితే మనకి మాధవరావు పీస్వాగా ఉన్నప్పుడు, ఓకే, మాధవరావు మరాఠా సామ్రాజ్యానికి పీస్వాగా ఉన్నప్పుడు ఈయన మరణిస్తారండి. ఓకే, ఈయన మరణించిన తర్వాత ఎవరు, మాధవరావు మరణించిన తర్వాత ఈయనకి కొడుకులు కానీ కూతుర్లు కానీ లేరండి. అంటే పిల్లలు లేకపోవడం వల్ల ఇతని తమ్ముడైన నారాయణరావుని 1773లో, ఓకే, 1773లో ఈ మరాఠా సామ్రాజ్యానికి పీస్వా చేస్తారండి. ఓకే, గమనించండి, ఇక్కడ పీస్వా అంటే లైక్ ఒక చక్రవర్తి లాగా అండి, గమనించండి, ఎందుకంటే పీస్వా వాళ్ళే చక్రవర్తి వాళ్ళే అండి. ఓకే, 1773లో పీస్వా చేస్తారు. అయితే ఈయన అసమర్థుడండి. ఓకే, అంటే కొంచెం చేతగానివాడు. సో అయితే ఏంటంటే ఇతని అంటే నారాయణరావు యొక్క పినతండ్రి అంటే చిన్న అన్న లేదా బాబాయ్, ఓకే, ఈ పినతండ్రి ఎవరంటే రఘోబా అండి. ఓకే, రఘోబా, ఇతను అసమర్థుడు కావడం వల్ల ఇతన్ని చంపేసి ఎవరిని, నారాయణరావుని 1774లో చంపేసి ఈ యొక్క మరాఠా సామ్రాజ్యానికి పీస్వాగా ప్రకటించుకుంటాడు అన్నమాట. ఓకే, పీస్వాగా ప్రకటించుకుంటాడు. అయితే గమనించండి సార్, 1774లో నారాయణరావు చనిపోతారు. ఇతను చనిపోయిన టైంకి ఆల్రెడీ ఇతని యొక్క భార్య గర్భవతి అండి. ఓకే,
అయితే ఈయన చనిపోయిన తర్వాత ఇతనికి కొడుకు పుడతాడు. అతని పేరు ఓకే పుత్రుడి పేరు చూసుకుంటే రెండవ మాధవరావు అండి. ఓకే రెండవ మాధవరావు అండి. ఎవరు కొడుకు? నారాయణరావు కొడుకు అండి. ఓకే ఎప్పుడైతే ఈయన పుట్టాడో, ఈయన పుట్టిన తర్వాత అప్పటి మరాఠా సామ్రాజ్యానికి అంటే మరాఠా సామ్రాజ్యంలో ఉన్న మేధావులు అంటే తెలివైన వాళ్ళు ఎవరంటే నానా ఫడ్నవీస్ అండి. నానా ఫడ్నవీస్ ఓకే. అదేవిధంగా మహాదాది సింధియా. ఓకే నానా ఫడ్నవీస్ మహాదాది సింధియా మరో 11 మంది ఒక కూటమిగా ఏర్పడి అంటే మొత్తం అందరూ ఒక క్లబ్స్ అయ్యి కూటమిగా ఏర్పడి రెండో మాధవరావుని ఓకే ఈ రెండో మాధవరావుని పీస్వాగా ప్రకటించి ఎప్పుడైతే పీస్వా ప్రకటించారో ప్రకటించిన తర్వాత ఈ యొక్క రఘోబా పైన యుద్ధం ప్రకటిస్తారండి. ఓకే యుద్ధాన్ని ప్రకటిస్తారన్నమాట. ఓకే ఒక్కసారి గమనించండి సార్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇది 1775 to 1782 అండి. ఓకే దీనికి కారణాలు చూసుకుంటే మొదటి బాజీరావు కాలంలో కొన్ని వివాదాలు ఏర్పడి ఈ యొక్క మరాఠా ప్రాంతం అనేది కూటములుగా ఏర్పడింది. ఓకే అది గైక్వారు, పీస్వా, సింధియా, హోల్కరు, భోంస్లే అన్నమాట. ఓకే అయితే ఈ టాపిక్ అనేది దీంట్లో ఉండదు, నెక్స్ట్ యుద్ధం కనిపిస్తుంది మనకి. ఓకే జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం చెప్పాను. ఓకే అయితే మాధవరావు పీస్వాగా ఉన్నప్పుడు అంటే ఈ మాధవరావు పీస్వా ఉన్న తర్వాత ఆయన మరణిస్తాడు. ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత ఇతనికి పుత్రులు లేదా సంతానం లేకపోవడం వల్ల అతని యొక్క తమ్ముడు ఎవరు? నారాయణరావుని మరాఠా సామ్రాజ్యానికి 1773 పీస్వాగా ప్రకటిస్తారండి. ఓకే పీస్వా ప్రకటించిన తర్వాత ఇతను అసమర్థుడు అవడం వల్ల అంటే ఇతనికి రాజనీతి శాస్త్రం అనేది తెలియకపోవడం వల్ల కొంచెం చేతకాని ధనం వల్ల ఇతని యొక్క పిడతండ్రి అంటే చిన్నాన్న లేదా బాబాయ్, సో ఈయన ఎవరంటే రఘోబా అన్నమాట. ఈ రఘోబా ఏం చేస్తాడంటే ఈ నారాయణరావుని చంపేసి 1774 పీస్వాగా ప్రకటించుకుంటాడండి. ఓకే ఆయన చంపేసి పీస్వాగా ప్రకటించుకుంటాడనమాట. సో ఎప్పుడైతే పీస్వాగా ప్రకటించుకుంటారో ఆ తర్వాత రోజుల్లో అంటే ఇతను చనిపోయిన టైంలోనే ఇతని యొక్క భార్య ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. అంటే ఓకే సో ప్రెగ్నెన్సీ ఉంటే ఇతను చనిపోయిన తర్వాత పుడతారంట ఎవరు? రెండవ మాధవరావు. ఇతని కొడుకు పుడతాడు రెండవ మాధవరావు. అయితే ఇతను పుట్టిన తర్వాత అప్పటి మహారాష్ట్రలో అంటే మరాఠా సామ్రాజ్యంలో ఉన్న మేధావులైన నానా ఫడ్నవీస్ మరియు మహదాజీ సింధియా. ఓకే మహదాజీ సింధియాలు మరో 11 కూటమిగా ఏర్పడి రెండవ మాధవరావుని పీస్వాగా ప్రకటించి రఘోబా పైన యుద్ధం ప్రకటిస్తారండి. ఓకే అంటే ఈయన్ని పీస్వాగా ప్రకటించి అంటే ఎందుకంటే నారాయణరావు వారసత్వం కదండి, అందువల్లనంటే ఈయన్ని పీస్వాగా ప్రకటించి రఘోబా పైన యుద్ధం ప్రకటిస్తాడు. ఓకే ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకే ఇప్పుడు చూడండి సార్, ఎప్పుడైతే నానా ఫడ్నవీస్ మహదాది సింధియా అనే వాళ్ళు రఘోబా పైన యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ రఘోబా ఏం చేస్తారంటే బ్రిటిష్ వారి యొక్క సహాయం కోరుతారు అన్నమాట. ఓకే బ్రిటిష్ వారి యొక్క సహాయం కోరుతారు. సో ఎలా అంటే ఇక్కడున్న బాంబే ప్రభుత్వం ఉంటుందండి. ఓకే బాంబే ప్రభుత్వంతో
బాంబాయ్ ప్రభుత్వంతో సూరత్ సంధి చేసుకుంటానండి. ఈ సంధి ప్రకారం బ్రిటిష్ వారు రఘోబాకి హెల్ప్ చేస్తే, అంటే ఈ యుద్ధంలో రఘోబాకి హెల్ప్ చేస్తే రఘోబా ఏం చేస్తాడంటే బెసిన్, సాల్సెట్టి, బ్రోచ్, ఓకే, అదేవిధంగా సూరత్, ఓకే, బెసిను, సాల్సెట్టి, బ్రోచ్, సూరత్ ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి అధికారం లభిస్తుందని చెప్పేసి ఈ యొక్క సూరత్ అని చేసుకుంటాం అన్నమాట. ఓకే, అయితే నానా ఫడ్నవీస్ ఏం చేస్తాడంటే, నానా ఫడ్నవీస్ అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అండి. వారన్ హేస్టింగ్స్ ఈ నానా ఫడ్నవీస్ ఏం చేస్తాడంటే ఈ వారన్ హేస్టింగ్స్ తో పురందర్ సంధి ఏర్పాటు చేసుకుంటారండి. పురందర్ సంధి ఎవరెవరికి? వారన్ హేస్టింగ్స్ కి, నానా ఫడ్నవీస్ కి. ఓకే, ఈ సంధి అనేది 1775 లో అయితే, ఈ సంధి అనేది 1776 లో అవుద్దండి. ఓకే, 1776 లో అవుతుంది అన్నమాట. ఆ తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే ఇక్కడున్న సూరత్ సంధి, అదేవిధంగా పురందర్ సంధి, ఈ సంధిలో దేన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి, అంటే లండన్కి పంపిస్తారండి. లండన్కి ఈ సంధి యొక్క వివరాలు పంపిస్తారన్నమాట. అయితే ఈ లండన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఓకే, అప్పుడున్న బ్రిటన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సూరసంధిని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే సూరసంధిని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు బ్రిటిష్ వారు, అంటే బాంబాయిలో ఉన్న, అంటే బాంబే ప్రభుత్వం సైన్యము, అదేవిధంగా రఘోబా సైన్యము రెండు కలిసి నానా ఫడ్నవీస్ కూటమి పైన, దాడి చేస్తాయండి. ఓకే, ఇలా దాడి చేస్తే 1777 లో తెలగాం వద్ద, ఓకే, 1777 లో తెలగాం వద్ద ఈ నానా ఫడ్నవీస్ యొక్క కూటమి అనేది, ఇటు రఘోబాని, అదేవిధంగా బాంబాయి ప్రభుత్వం యొక్క సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తుందన్నమాట. ఓకే, సో ఇలా ఓడించిన తర్వాత ఈ బాంబే ప్రభుత్వంతో ఈ నానా ఫడ్నవీస్ అనే ఆయన వడగాం సంధితో ఈ యొక్క యుద్ధం అనేది ముగిసిపోద్దండి. ఈ వడగాం సంధి అనేది 1778 లో జరుగుద్దండి. ఓకే, 1777 లో తెలగాం ప్రాంతం వద్ద నానా ఫడ్నవీస్ బాంబాయి ప్రభుత్వ సైన్యాన్ని, అదేవిధంగా రఘోబా సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తారండి. సో ఇలా ఓడించిన తర్వాత బాంబాయి ప్రభుత్వంతో వడగాం సంధి జరుపుకుంటారండి. ఎవరు? నానా ఫడ్నవీస్ మరియు ఈ యొక్క బాంబాయి ప్రభుత్వం, అంటే బాంబాయిలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అనేది సంధి జరుపుకుంటుంది, వడగాం సంధి. ఈ వడగాం సంధి అనేది 1778 లో అవుద్దండి. ఓకే, అయితే ఇక్కడికి వరకు యుద్ధం ముగిసిందంటే ఇది మొదటి ఆంగ్ల మరాఠీ యుద్ధం కాదండి. వీళ్ళకి మధ్య ఉన్న జరిగిన ఈ యుద్ధం అనేది ముగిసిందనమాట. ఏ సంధితో? వడగాం సంధితో. మనకి ముందు ఉంది ఆంగ్ల
మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఒక్కసారి గమనించండి, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, గమనించండి. రఘోబా ఎప్పుడైతే మనకి నానా ఫడ్నవీస్ కూటమి అనేది రఘోబా పైన యుద్ధం ప్రకటించిందో, ఇలా యుద్ధం ప్రకటించిన తర్వాత రఘోబా బ్రిటిష్ వారు సాయం అవుతారు అన్నమాట. ఓకే, అప్పుడున్న బాంబే ప్రభుత్వంతో సూరత్ చేసుకుంటారు. ఈ సంధి ప్రకారం బెస్సిన్, సాల్సెట్టి, బ్రోచ్, సూరత్ ప్రాంతాల్లో బ్రిటిష్ వారికి అధికారం కల్పిస్తారు. అంటే వీళ్ళు ఎవరు బ్రిటిష్ వారు రఘోబాకి హెల్ప్ చేస్తే ఈ ప్రాంతాల్లో అధికారం అనేది మీకు ఇస్తా అని చెప్పి సంధి జరుపుకుంటారు. ఆ సంధే సూరత్ సంధి. ఓకే రైట్. అయితే నానా పట్నవీస్ ఏం చేస్తారంటే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వార్న్ హేస్టింగ్స్ తో పురందర్ సంధి జరుపుకుంటారండి. ఓకే, పురందర్ సంధి జరుపుకుంటారు. ఇది ఎప్పుడంటే 1776 లో అన్నమాట. ఓకే, జరుపుకున్న తర్వాత ఈ సంధి యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఈ సంధి యాక్సెప్ట్ చేయని చెప్పేసి ఒక డైలమాలో ఈ రెండింటిని తీసుకెళ్లి లండన్ ప్రభుత్వాన్ని పంపిస్తే లండన్ ప్రభుత్వం ఏం చేస్తారంటే సూర సంధిని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత బాంబే ప్రభుత్వం యొక్క సైన్యం, రఘోబా సైన్యం రెండు కలిసి నానా ఫడ్నవీస్ తోడంపైన దాడి చేస్తాయి. అయితే ఈ నానా ఫడ్నవీస్ అనే ఆయన 1777 లోన తెలగం వద్ద ఈ రెండు అంటే బ్రిటిష్ ప్రభుత్వం సైన్యం ఉంది కదా, వాళ్ళతో పాటు రఘోబాని చిత్తు చిత్తుగా ఓడిస్తారండి. ఇలా ఎప్పుడైతే చిత్తు చిత్తుగా ఓడిసిన తర్వాత వడగాం సంధి, ఓకే వడగాం సంధి అనేది 1778 జరుగుతుంది అన్నమాట. ఈ సంధి ద్వారా వీళ్ళిద్దరి మధ్య యొక్క యుద్ధం అనేది ముగుస్తుంది. అయితే ఇది అనేది ఆంగ్ల మరాఠా యుద్ధానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనం ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది ఏ విధంగా జరిగింది చూద్దామండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నామంటే వడగాం సంధి ద్వారా, వడగాం సంధి అనేది నానా ఫడ్నవీస్ కి, ఓకే నానా ఫడ్నవీస్ కూటమికి, ఓకే నానా ఫడ్నవీస్ కూటమికి, అదేవిధంగా బాంబేలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన సంధి వడగాం సంధి రైట్. అయితే ఈ వడగాం సంధిని అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, యాక్సెప్ట్ చేయడు. సో ఇలా యాక్సెప్ట్ చేయకుండా ఈ కూటమి పైన, ఏ కూటమి పైన, నానా ఫడ్నవీస్ కూటమి పైన యుద్ధం ప్రకటిస్తారండి. ఓకే, నానా ఫడ్నవీస్ కూటమి పైన యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధమే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అండి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, 1779 జనవరి 9th ఈ యొక్క వార్న్ హేస్టింగ్స్ ఏం చేస్తారంటే కాక్బర్న్ నాయకత్వంలో నానా ఫడ్నవీస్ కూటమి పైన దాడి చేస్తారండి. అయితే ఈ నానా ఫడ్నవీస్ కూటమి అనేది ఇతని చేతిలో ఓడిపోతుందండి. ఓకే, నానా ఫడ్నవీస్ కూటమి అనేది ఓడిపోతుంది. ఆ తర్వాత 1782 మే 17th సాల్బే సంధితో ఈ యుద్ధం అనేది ముగిసిపోతుందండి. ఓకే, 1782 మే 17th ఈ నానా ఫడ్నవీస్ ఆయన బ్రిటిష్ వారితో
సాల్బే సంధి, ఓకే సాల్బే సంధితో ఈ యుద్ధం అనేది ముగిసిపోతుందండి. అయితే ఈ సంధి ప్రకారం సాల్సెట్టి ప్రాంతం అనేది, ఓకే సాల్సెట్టి అనే ప్రాంతం అనేది బ్రిటిష్ వారికి వెళ్తుంది, ఓకే బ్రిటిష్ వారికి వెళ్తుంది. అదేవిధంగా చూసుకుంటే బ్రిటిష్ వారు రెండవ మాధవరావుని పీస్వాగా అంగీకారం ఉంది. అదేవిధంగా చూసుకుంటే రఘోబాకి 25,000 భరణమిచ్చి గుజరాత్ పంపించేస్తారండి, ఓకే గుజరాత్ ప్రాంతానికి పంపించేస్తారండి, ఓకే ఈ ప్రాంతానికి పంపించేస్తారనమాట. ఒకసారి గమనించండి సార్, ఇక్కడ 25,000 అని చెప్పేసి ఒక బుక్ లో ఉంటే 3 lakhs అని చెప్పేసి వేరే బుక్ లో ఉంటుంది అనమాట. మనకి ఆన్సర్ లో మనకి ఇది కనిపిస్తే ఇది పెట్టండి, ఒకవేళ 3 lakhs కనిపిస్తే అది పెట్టండి అనమాట. ఓకే రెండు ఒకసారి ఎవడు, ఓకే మీకు ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇది కనిపిస్తే ఇది పెట్టండి, అది కనిపిస్తే అది పెట్టండి అనమాట. ఒక్కొక్క బుక్ లో ఒకలా ఉంది, ఓకే ఒకసారి గమనించండి. వడగామ్ సంధి అనేది నానా ఫడ్నవీస్ కి బాంబాయిలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి జరుగుతుందండి. ఈ సంధి ప్రకారం ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సైన్యానికి, అదేవిధంగా రఘోబాయ్ సైన్యానికి, నానా ఫడ్నవీస్ సైన్యానికి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం అనేది ఓడిపోతుంది. ఇలా ఓడిపోవడం వల్ల వడగామ్ సంధి జరుగుతుందండి. అయితే ఈ వడగామ్ సంధిని అప్పటి బ్రిటిష్ గవర్నర్ అయిన, ఓకే బ్రిటిష్ అంటే బెంగాల్ గవర్నర్ అయిన వార్న్ హేస్టింగ్ అనే ఆయన యాక్సెప్ట్ చేయడు ఆ సంధిని. ఓకే ఈ సంధిని యాక్సెప్ట్ చేయకుండా ఈ నానా ఫడ్నవీస్ కోటం పైన యుద్ధం ప్రకటిస్తాడు. ఓకే సో ఇలా యుద్ధం ప్రకటించి వీళ్ళపైకి 1779 January 9th కాక్బర్ నాయకత్వంలో నానా ఫడ్నవీస్ కోటం పైన దాడి చేస్తారు. ఓకే ఎప్పుడైతే దాడి చేస్తారో ఈ నానా ఫడ్నవీస్ కోటం అనేది చాలా విరోచితంగా పోరాడి చివరగా ఈ కాక్బర్న్, ఓకే ఇతని చేతిలో ఓడిపోతారండి. ఇలా ఓడిపోయిన తర్వాత 1782 May 17th బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ నానా ఫడ్నవీస్ కోటం అనేది సాల్బే సంధి జరుపుకుంటుంది అనమాట. ఈ సాల్బే సంధితో ఈ యొక్క యుద్ధం అనేది ముగిసిపోతుందండి. ఓకే అయితే ఈ సంధి ప్రకారం సాల్సెట్టి ప్రాంతం అనేది బ్రిటిష్ వారికి చెందుతుంది. అదేవిధంగా రెండవ మాధవరావుని పీస్వాగా బ్రిటిష్ వారు అంగీకరిస్తారండి. ఓకే రెండవ మాధవరావుని పీస్వాగా బ్రిటిష్ వారు అంగీకరిస్తారు. అదేవిధంగా చూసుకుంటే రఘోబాకి 25,000 లేదా 100,000 భరణాలు, అంటే 3 lakhs భరణాలు, రెండింటి ఏదైనా వచ్చండి, 25,000 భరణాలు లేదా 3 lakhs భరణాలు అనేది ఆయనకి ఇచ్చి గుజరాత్ ప్రాంతాన్ని పంపించేస్తారండి. ఓకే ఇది మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అండి. ఓకేనా సో నెక్స్ట్ మనకి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అండి. సో ఈ టాపిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి, 2-3 ఒకసారి చెప్పుకుందాం. ఓకేనా ఒక విషయం గమనించండి సార్, చాలా మంది ఏంటంటే కామెంట్ బాక్స్ లో క్లాస్ లెంత్ పెంచమని చెప్తున్నారు. ఓకే క్లాస్ లెంత్ పెంచడానికి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే రికార్డ్ చేసింది మీకు పడ్డమే, కానీ ఇక్కడ మేము చెప్పిన క్లాస్ అనేది, అంటే నేను చెప్పిన క్లాస్ అనేది ఎంతమంది వింటారు అని చెప్పేసి అది నాకు కావాలి. ఎందుకంటే నేను 30 minutes క్లాస్ పెడుతున్నాను. ఓకే యావరేజ్ గా 30 minutes క్లాస్ పెడుతుంటే అక్కడ యావరేజ్ వాచ్ టైం అనేది 3-4 మధ్యలో ఉంటుందండి. ఓకే 3-4 minutes మధ్యలో ఉంటుంది. నేను 30 minutes క్లాస్ పెడితే యావరేజ్ టైం అనేది 3-4 minutes మాత్రం ఉంటుంది. అంటే చాలా మంది 3-4 minutes కన్నా ఎక్కువ చూడట్లేదు. దీనివల్ల నేను క్లాస్ అనేది లెంత్ పెంచేకొలది అక్కడ చాలా మందికి ఆ సబ్జెక్ట్ వచ్చే అవకాశం ఉండదండి. అందువల్ల ఏంటంటే మీరు ఈ యొక్క వాచ్ టైం అనేది 3-4 minutes నుండి 8-10 minutes వరకు చేసే విధంగా మీరు చేయండి. తప్పకుండా 1 hour కాదు, నేను 2 hours కూడా క్లాసెస్ కూడాను అప్లోడ్ చేస్తాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ముందైతే మీరు ఈ యొక్క వాచ్ టైం పెంచండి. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది సార్, మనకేంటంటే మన మైండ్ అనేది యూట్యూబ్ కదా, డైరెక్ట్ క్లాస్ కాదు కదా. సో యూట్యూబ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం కదా, ఓకే మన క్లాస్ చూస్తున్నాం. ఓకే జో స్టడీ క్లబ్ అనే క్లాస్ చూస్తున్నాం.
కానీ ఏంటంటే ఈ కింద మనకి రికమెండెడ్ వీడియోస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట, ఏ కామెడీనో లేకపోతే ఎవరో ఏదని చెప్పేసి కనిపిస్తాయి మనకి. మన మైండ్ అంతా క్లాస్ పైన కాకుండా వీటిపైన ఉంటుంది మనకి, ఓకే వీటిపైన ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్లాస్ చూస్తూ ఏమవుతుందంటే మనకి వీటిపైన క్లిక్ చేస్తామండి, సర్లే క్లాస్ తర్వాత చూడొచ్చు అని చెప్పేసి వీటిపైన క్లిక్ చేస్తాం. అసలు ఈ పని మర్చిపోయి ఈ వీడియోస్ అనేవి 10, 20, 30 కూడా చూస్తాం మనం, ఓకే ఒక 5 నుంచి 10, 20, 30 కూడా చూస్తాం అనమాట. బట్ ఈ క్లాస్ మర్చిపోతాం, దీనివల్ల మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో యావరేజ్గా 30 మినిట్స్ క్లాస్ అయితే ప్రతి ఒక్కరూ ఆ టైంని యూజ్ చేసుకొని పూర్తిసారి చూస్తామని చెప్పేసి 30 మినిట్స్ క్లాస్ పెట్టడం జరుగుతుంది. మీరు క్లాస్ అంటే యావరేజ్ వాచ్ టైం అనేది పెరిగే కొద్ది మా క్లాసెస్ లెంత్ కూడా పెరుగుతుందండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకే ఎందుకంటే మేము చెప్పేది మీరు చూడాలనేది నా ప్రయత్నం. సో మీరు చూడకపోతే ఏమైనా యూజ్ ఉందా అంటే లేదండి, ఓకే అంటే నాకు కష్టం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో అలా వేస్ట్ అవ్వని చెప్పేసి మ్యాక్సిమం 30 మినిట్స్ వరకు పెడుతున్నాను. మీరు ఇన్కేస్ ఈ వాచ్ టైం అనేది ఇక్కడ నుంచి వాచ్ టైం పెంచండి, ఓకే 30 మినిట్స్ కదా, 8 to 10 మినిట్స్ వాచ్ టైం అనేది మీరు చూడండి. తప్పకుండా నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు 1 అవర్ కాదు కదండి, 2-3 అవర్స్ అయినా ఇచ్చేస్తానండి, ఓకేనా. అలాంటప్పుడు మీకు తొందర సిలబస్ అయిపోద్ది, కానీ ఏంటంటే మీరు చూడండి, పూర్తిగా చూడండి, చూస్తేనే అది యూజ్ అవుద్ది.